సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. రిషికొండ పాలస్ ఇష్యూను ఎలా సర్ది చెప్పాలో వైసీపీ నేతలకు అంతు చిక్కడం లేదు. పాలస్ ప్రారంభించిన రోజున నాటి టూరిజం మంత్రి రోజా ఏం మాట్లాడారు? విశాఖ రాజధానిగా సంకల్పించినందున ఇందులో సీఎం క్యాంపు కార్యాలయం కోసం ఉపయోగిస్తే మంచిది అని త్రిమేన్ కమిటీ సూచించిందని, భవిష్యత్తులో పర్యాటకం కోసం ఉపయోగించాలా లేక సీఎం కార్యాలయంగా ఉపయోగించాలా అని తర్వాత స్పష్టత ఇస్తామన్నారు. అంటే జగన్ మళ్లీ గెలిస్తే ఇప్పుడు తాడేపల్లి తరహా ఋషికొండ ప్యాలెస్ లో నివాసం సహా అదే సీఎం క్యాంపు కార్యాలయం అయ్యేదనేగా అర్థం. ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు చొరవతో ఋషికొండ విలాసవంతమైన భవనం మొత్తం బయటపడింది. కళ్ళు బయళ్లు కమ్మేలా అత్యంత విలాసవంతంగా తయారైంది. ప్రజాధనంతో దాదాపు 450 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన ఆ ప్యాలెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో విశాఖకు రాష్ట్రపతి ప్రధాని వచ్చినప్పుడు విడిది ఉండడానికి అని వైసీపీ నేతలు మాట మారుస్తున్నారు. నిజంగా రాష్ట్రపతి ప్రధాని తరహా పై స్థాయి వ్యక్తులు వచ్చి ఉండడానికైతే అదే విషయాన్ని బహిరంగంగా ఆ రోజే చెప్పుండొచ్చు కదా, పర్మిషన్ తీసుకుని కదా, కానీ అప్పుడు ఈ మాట చెప్పలేదు కదా. పైగా ఏడాదికి ఒకసారి మహా అయితే 5 సార్లు వచ్చే రాష్ట్రపతి ప్రధాని వంటి రాజ్యాంగ పెద్దల కోసం అయితే భద్రతా పరంగా నావీ గెస్ట్ హౌస్ ఉంది. రాష్ట్రపతి ఒకసారి నావీడే ఉత్సవాల కోసం వచ్చినా విశాఖలో బస చేయలేదు. ఇటీవల ప్రమాణ స్వీకారానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చినప్పుడు విజయవాడ నోవాటల్లో ఉన్నారు. విలాసవంతంగా ఉండాలి అనుకుంటే నోవాటల్, రాడిసన్ తాజ్, ప్రేమ వంటివి విశాఖలోనే ఉన్నాయి. ఏడాదికి మహా అయితే 1 కోటి రూపాయలు ఖర్చు వేసుకున్న 400 సంవత్సరాలకు పైగా పెద్దలకు విడిది ఇవ్వచ్చు, లేదా పెద్దల విడిది కోసం ప్రభుత్వ భవనమని ఆ రోజే చెప్పుండొచ్చు. డిఫెన్స్ లో ఉన్న వైసీపీ ఏదో చెప్పాలి, ఏదో కౌంటర్ ఇవ్వాలి అని ఇస్తున్నారని, అడ్డంగా దొరికి అడ్డగోలు వాదం చేస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. అసలే ఫర్నిచర్ విషయంలోనూ వైసీపీ చీఫ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ ఫర్నిచర్ ను జగన్ ఇంట్లో పెట్టుకుని వాడుకుంటున్నారనే విమర్శలొస్తున్న తరుణంలో ఋషికొండ వివాదం ఫ్యాన్ పార్టీకి మరింత క్లిష్టంగా మారింది. ఇలాంటి ఇష్యూలు బయటకొచ్చేవి ఇంకా ఉన్నాయనే టాక్ వినిపిస్తుంది. చూద్దాం ఇంకేం బయటపడతాయో. ఈ విశాఖలో మొత్తం దోచేసుకుంటున్నారు, దాచేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ రాజధాని లేకుండా చేయండి, ప్రజల్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయడానికి కూడా నాంది పలికారు. ఈరోజు నువ్వు మాట్లాడుతుంటే విశాఖ ప్రజలు నవ్వుకుంటున్నారు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విశాఖ ప్రాంతాన్ని దోచుకున్నది తెలుగుదేశం పార్టీ నాయకులే అని సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ మంత్రి ఆ రోజుల్లో ఉన్న అయ్యన్న పాత్రుడే ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఈరోజు వాళ్ళు ఏదైతే దోచుకున్న వాటిలో దాదాపుగా 450 ఎకరాల దాకా ఇప్పటికే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది, అవి 1000 కోట్లలో ఈరోజు ఆ రేటు పలుకుతుంది. ఇంకా కూడా అలాంటివి ఎక్కడ ఉన్నా కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రభుత్వానికి ప్రజలకి ఉపయోగపడే వాటికి వాటిని వినియోగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.